Namaste. Innalu nannu support chestu, encourage chestu, mee premanu naaku andistunna prati okkariki krutagnatalu. Alage ee video kuda kachithanga meeku upayogapadutundi. Like, share and subscribe chesi mee support ni naaku andinchandi. Alage ee video patla meekunna abhiprayanni comment section lo comment chesi teliyajeyandi. Ippudu video ni chuddam. Namaste, welcome to our channel. Nen Padmini, prastamantu paatu pramukha aadhyatmikavetta vastu jyotisha panditulu. KSR garu mantu paatu unnaru, maatladam. Sir, namaste sir. Namaste andi. ఆస్వయ జమాస బహుళ పక్ష చవితి ఆదివారం వస్తోంది. ఈ ఆదివారం సంకష్టహర చతుర్థిగా జరుపుకునేటటువంటి రోజు. వక్రతుండ సంకష్టహర చతుర్థి. ప్రతి చతుర్థికి కూడా చక్కగా ఒక నామం ఉండటము, ఆ నామానికి ఖచ్చితంగా బోల్డ్ అంత అర్థం ఉండటము. ఆ సంకష్టహర చతుర్థిని గనక వినియోగించుకుంటే కొన్ని సమస్యల నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉండటం అనేది శాస్త్ర ప్రమాణం. మరి ఈ సంకష్టహర చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి? ఇది అది ఏదైతే వక్రతుండ సంకష్టహర చతుర్థి అది అన్నాము కదా, అయితే ఇక్కడ సరే ప్రతి సంకష్టహర చతుర్థి అనుకోండి, లేదా ప్రతి ఏకాదశికి కూడా ఒక మంచి పేరు ఉంది. అవును. సో ఈ ఏకాదశులు మరి చతుర్దశులు రెండు కూడా ప్రతి నెలలో కూడా మనం అందరికీ తెలిసినవే. సరే ఒక్కొక్క సంకష్ట చతుర్దశిని ఒక్కొక్క రకంగా మనం ఉపయోగించుకుంటాం. అంటే ఎవరైతే నియమనిష్టలతో అవి చేస్తారో, వ్రతాలు చేస్తారో, వాళ్ళ జోలికి మనం వెళ్ళటంలా. ఎందుకంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎప్పటి నుంచో వాటికి సంబంధించిన ఐడియా ఉంటారు కాబట్టి, కాకపోతే ఈ రోజు మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది మనం చేస్తున్న విధి విధానం. అయితే ఇప్పటిదాకా అంటే ఇది ఏదో 11 నెలల నుంచి చేసే వాళ్ళకి అలా కాదు, ఈ ఒక్క నెల కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే నేను అనేది ఏదైనా సరే ఒక కామ్యంతో చేసాను, అంటే ఒక కోరిక కోసం చేసే. సో ఇక్కడ మనం వ్రతం అనేది ఏంటంటే సరే మన ఇంటి యొక్క సౌభాగ్యం బాగుండడానికి అనుకోండి, లేదా మన యొక్క సంపదలు వృద్ధి చెందడానికి అనుకోండి, దాంట్లో ఏదైతే వ్రత ఫలం ఉందో ఆ వ్రత ఫలం అనుసారంగా మనకు ఆ ఫలం దక్కుతుంది అనేది మనం వ్రతాలు ఆచరించేది ఆ రకంగా మనం చేస్తాం. కానీ ఇక్కడ ఇవాళ ఏం చెప్పేది ఏంటంటే కనుక ఏదో ఒక కోరిక, అంటే కొంతమందికి పిల్లలు లేని కోరుకుండొచ్చు, కొంతమందికి పిల్లలు ఉన్న అందులో మగపిల్లలు కావాలని ఉండొచ్చు, కొంతమందికి ఆడపిల్లలు కావాలని ఉండొచ్చు, ఇలా ఏదైతే ఒక ప్రత్యేకమైన కోరుకుంటుందో ఈ వినాయక చవితి నేను ఎవరైతే మగపిల్లలు కావాలని కోరుకుంటారు వారి కోసం చెప్పి ఇవాళ ఒక రెమెడీ మనం తెలియజేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎందుకని అంటే కనుక ఇక్కడ సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి, అపుత్ర గతులు నాస్తి అని చెప్పి మరి పుత్రులు లేకపోతే గతులు ఉండవు అని చెప్పి కొంతమంది భావించే వాళ్ళు ఉంటారు. ఇంకా ఇవాళ రోజుల్లో అంటే మీకు ఇంకా చాలా మటుకు కొంత చైతన్యం వచ్చింది, కానీ ఇంకా కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అలా చూసినప్పుడు మగపిల్లాడికి ఉండే వాల్యూ అలాగే పిల్లకి ఇప్పటికీ కొద్దిగా నశిస్తుంది ఇవరకటితో పోలిస్తే. కానీ ఒక్క మీరు కనుక ఒక ఇంచుమించు ఒక 30 ఏళ్ళ కిందటే కనుక మనం కనుక చదివినట్టయితే కనుక ఈ ఆడపిల్ల పుట్టారని చెప్పి భార్యలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కర్కోటకంగా. సో కనుక అప్పుడు మరీ ఆ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాలమాన పరిస్థితుల ప్రకారం అయితే కనుక చాలా వరకు తగ్గిపోయింది. అయినప్పటికీ ఎక్కడో మినుకు మినుకుమని ఒక తల్లికి ఆశ ఉంటుంది, కొడుకుంటే బాగుండేది కదా, తండ్రికి ఎలా ఉన్నా అంటే పితృకార్యాలు చేయడానికి ఆ పిల్లవాడు ఉపయోగపడతాడు అని అనుకుంటే అది సమంజసమే. రైట్. తర్వాత రెండోది వచ్చినప్పుడు ఏంటంటే నేను గమనించినంత వరకు ఈ మగపిల్లలు అనేది అంటే ఇవాళ చూసినంత వరకు మనం ఏంటంటే కనుక ఈ జాతకాల రీత్యా వచ్చినప్పుడు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి సర్పదోషాలు ఉంటే, సర్పదోషాలు లేకపోతే పర్వాలేదు, ఈ సంతానస్థానంలో సర్పదోషం ఉంటే కనుక చాలా సందర్భాల్లో మొదట ఆడపిల్ల పుడితే రెండోసారి ఆడపిల్ల పుట్టడానికే ఉంటుంది. సో మొదట మగపిల్లాడు పుడితే రెండోసారి మగపిల్లాడు పుట్టడానికే ఉంటే సంగతి చెప్తున్నా, అది కూడా సంతానస్థానంలో ఉంటే. సో సర్పదోషం ఉండటమంటే ఏమి రావు కెత్తివే కదా. ఎలా చూస్తారు మీరు సర్పదోషాలని? అదే పంచమస్థానమేగా, మనం ఎప్పుడైనా సరే పంచమ స్థానం బట్టి నిర్ణయించడం అనేది ఉంటుంది. అంటే పంచమ స్థానం కోసం చెప్తున్నా, పంచమ స్థానంలో రాహు గాని కేతు గాని ఉన్నారు అని అంటే సర్పదోషం కింద కన్సిడర్ చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఆటోమేటిక్ అట్లా లాభంలో మళ్ళీ వేరే ఒక అటు ఒక వస్తారు కదా. సో అందుకని ఇటు లాభము అంటే మగవాళ్ళకి సంతాన స్థానం, ఆడవాళ్ళకి పంచమస్థానం అసలు మామూలుగా అయితే, కానీ ఇద్దరికి కామన్గా చూడవలసింది పంచమస్థానం. సో అలాగా ఈ పంచమస్థానంలో ఒకవేళ కేతు ఉన్నాడు అనుకోండి, అందులో ఇప్పుడు నేను అంటే వాళ్ళ జాతకాలు వాళ్ళకి తెలియదు కదా, ఒకవేళ కేతు ఉన్నాడు అంటే కనుక ఒకసారి గర్భస్రావాలు అవ్వచ్చు,
కొంత ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. మరి గురుగ్రహం ఒకవేళ పంచమ స్థానంలోనే ఉంటే ఏమి అడ్డుకునే పరిస్థితి ఉండదా అంటే? ఇక్కడ గురుగ్రహం అనేది ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలి అంటే కనుక ఒకవేళ వృషభ లగ్నం అయ్యింది లేదా వృషభ రాశి అనుకోండి, మనకి తెలిసింది ఎక్కువ మంది కదా, వాళ్ళకి పంచమ స్థానం వచ్చేప్పటికి కన్య అవుతుంది. కన్య కన్యలో గురుడు చేసే మేలేం ఉండదు. అలా చూస్తారా? సో అది జనరల్ గా అది ఏమంటామంటే దాన్ని నిష్ఫల రాశి అంటాం. సో నిష్ఫల రాశి కాబట్టి అక్కడ పూర్తిగా వారి యొక్క ప్రభావం అనేది ఉండదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వృషభ రాశికి అష్టమాధిపతి కూడా గురుడు అయ్యాడు కాబట్టి అష్టమాధిపతి వచ్చి పంచమంలో ఉంటే సంతానానికి కూడా ఇబ్బంది. ఓకే, సో తనంత హెల్ప్ చేయలేడు, తను హెల్ప్ చేయలేడు. అందుకని ఇవన్నీ విస్తృతంగా చేయాలంటే సరే మనం అది చాలా పెద్ద సబ్జెక్ట్ అడిగారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ప్రస్తుతంకైతే సర్పదోషం తీసుకుందాం లేదా ఈ మగపిల్లలు కావాలనే కోరికను తీసుకుందాం. వీటి మీద నేను ఇవాళ చెప్పే ఏదైనా సరే ఆ ఫోకస్ అనేది ఇవాళ వాటి మీద పెట్టడం అనేది. అయితే ఇక్కడ మనం ఏదైనా సరే ముందు నుంచి చేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక పద్ధతి. అంటే ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉందో ఇన్ కేస్ వాళ్ళకి తరచు గర్భస్రావాలు అవుతున్నా కూడా, అంటే అసలు గర్భం రాని వాటికి ఉపయోగపడుతుంది నేను చెప్పే రెమెడీ. సరే వచ్చిపోయింది, కొంతమందికి పాపం తరచు అవుతూ ఉంటాయి. సో అలా గర్భస్రావాలు ఎవరికి అవుతూ ఉంటాయి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది నేను చెప్పారండి. తర్వాత రెండోది ఏంటంటే పురుష సంతానం కావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఇది? రైట్, ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంటే సాధారణంగా మనం ఏదైనా సరే 4 నెలల లోపే అనే చెప్తాం. 4 నెలల లోపు ఉంటే కనుక చేసుకోవచ్చు. రైట్, ఎందుకంటే కనుక 4 నెలలకు సంపూర్ణంగా పిండ ఆకృతి అంతా అయిపోతుంది, పోయినా డాక్టర్లు తెలిసిపోతుంది, జనరల్ కూడా డిసైడ్ అయిపోతుంది కనుక అప్పుడు ఇంకా మనం చేయలేము జనరల్ గా. సో ఏదో మన తృప్తి కోసం చేసుకుంటే తర్వాత మిరాకిల్ జరిగితే జరగచ్చు. అంటే మాకు ఎలాగ లోపల తెలియదు కదా, ఆల్రెడీ మా పిల్లాడు అనుకోండి దేవుడు వరవిస్తాడు కదా ఏమవకుండా. ట్రూ, రైట్. సో అందుకని ఇవాళ మటుకు మనం కేవలం ఈ సంతానం దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టడం అనేది చేద్దాం. సో అది ఏ రకంగా చేయాలి అంటే కనుక అందరికీ తెలిసిన మంత్రంలో చిన్న వరడు కలుపుతాం అంతవరకు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గం పుత్ర గణపతి వరదాయ నమః. పుత్ర గణపతే వరదాయ నమః. వరదాయ నమః. అది ఒకసారి మళ్ళీ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గం గణపతి పుత్ర వరదాయ నమః. ఓకే, అది లేదా పుత్ర గణపతి వరదాయ నమః. సో దాన్ని ఇటు తీసుకొచ్చినా పర్వాలా, అటు వెళ్ళినా పర్వాలా, ఎలాగైనా ఒకటే. అంటే పుత్ర గణపతి వరదాయ నమః అన్న ఒకటే, గణపతి పుత్ర వరదాయ నమః అన్న ఒకటే. సో ఆ రెండిట్లో వాళ్ళకి ఏ తేలికైతే అది జపించచ్చు. ఇది ఈ సంకష్టార చతుర్దశి నుంచి మళ్ళీ సంకష్టార చతుర్దశి వచ్చేదాకా కూడా రోజు మరి 54 సార్లు ఇంకా ఒప్పుకుంటే 108 సార్లు చదివి ఈ వినాయకుడికి మీరు అవకాశం ఉంటే ఉండరాలు కానీ ప్రతిరోజు అక్కల్లా మంగళవారం కానీ బుధవారం కానీ కొద్దిగా ఉండరాలు కానీ తొక్కుడు లడ్డు కానీ పెట్టండి అంతే. ఇవి ఈ రకంగా చేసుకుంటూ వస్తే తప్పకుండా ఈ సంతాన పరంగా ఉండే సమస్యలు కానీ సంతానం బాగుండడానికి కానీ కలిగిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతే. సంతాన పరమైన కాకపోతే అసలు సంతానం కలగని వాళ్ళ కోసం, అంటే ఇందాక చెప్పిన గర్భస్రావాళ్ళు కాకుండా అసలు సంతానమే రాకుండా ఉన్నవాళ్ళు, గర్భవతులకుండా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి పెద్దగా యూజ్ ఉండదు. సో ఏదైతే వచ్చిపోతున్నాయో గర్భాలు వచ్చిపోతున్నాయో అలాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత కొంతవరకు పుత్రుడు కావాలని కోరుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళ సంతానం యొక్క ఏమంటాం బుద్ధి బాగుండడం కోసం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సంతానం కావాలి అనే కోరిక భార్యాభర్తలు ఇరువురిది, మరి ఈ రెమెడీ ఇద్దరు చేయాలా ఒకరు చేస్తే చాలు? ఎవరో ఒకరు చేస్తే చాలు. అయితే ఒకవేళ ఏమంటామంటే కనుక వీళ్ళకి మరింత బాగా పనిచేయడానికి కూడా ఒక మార్గం అనేది చెప్పారు. యాక్చువల్గా ఏదైతే ఒక మనము దేవుడి దగ్గర అరటిపళ్ళు పెట్టి ఇప్పుడు ఇందాక మనం చెప్పాము కదా ఈ ఉండాలు చెప్పాము, తొక్కుడు లడ్డు చెప్పాము, అలా కాకుండా భార్యాభర్తలు ఇంకా కొద్దిగా శీఘ్రంగా పలించాలి అంటే కనుక ఒక అరటిపండు పెట్టి దాన్ని వీళ్ళిద్దరు కూడా సగం సగం తినాలా? తినాలి. ఓకే, నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. ఒకటే అరటిపండులో భాగం తినాలి. ఓకే,
సో అది ఆ రకంగా చేస్తే కనుక వాళ్ళకి ఇంకా శీఘ్రంగా పని చేయడానికి ఉంటుంది. బ్యూటిఫుల్. తర్వాత రెండోది వచ్చేప్పటికి మనకి ఎప్పటిలాగానే ఒక స్విచ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది కాపర్, సిఓపిపి కాపర్. సో దానివల్ల అంటే మనకు ఉండే ఏదైతే ఈ రక్త ప్రసరణ అంటే మామూలుగా అయితే కాపర్ వల్ల ఏముంటుంది, రాగి అనేది మన యొక్క రక్త ప్రసరణ బ్రహ్మాండంగా ఉపయోగపడడానికి ఉంటుంది. సో రక్తంతో ముడిపడి ఉన్నదే ఈ సంతానం. సో నా రక్తం పట్టుకుని పుట్టాను అంటున్నాను. సో అందుకని అక్కడ దానికి ఆ రకంగా ఉపయోగపడటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈ కాపర్ అనే పదం కుజుడు కోసం. సో గర్భస్రావాలు అలా అవుతున్నా కుజుడు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు మగగ్రహం. తర్వాత ఇవాళ ఏదైతే ఎందుకు చెప్పానంటే ఇవాళ ఈ సంకష్టార చతుర్దశి ఏదైతే ఉందో కృత్తిగా నక్షత్రం ఉండగా చేస్తే మరింత మంచిది. సో అప్పుడు చేసినప్పుడు మరింత మంచి ఫలితం రావడానికి ఉంటుంది. ఒకవేళ అలా కాకపోయినా రోహిణి నక్షత్రంలో చంద్రుడు ఓచలో ఉంటాడు కాబట్టి అది కూడా మంచిదే, బట్ ఇంకా కొద్దిగా మంచిది కృత్తిగా నక్షత్రం ఉన్నప్పుడు. సో అందుకని ఈ రోజు ఎప్పుడు కుదిరినా కానీ సాధ్యమైనంత వరకు ఆచరించుకోండి, తప్పకుండా మంచి ఫలితాలు దొరుకుతాయి. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. డెఫినెట్ గా సంతాన సాఫల్య కేంద్రాలన్నీ మూతపడిపోయి అందరూ చక్కగా సంతానవతులయ్యి ఖచ్చితంగా ఆ లోటు ఏ స్త్రీకి ఉండకూడదు, ఆనందదాయకంగా ఉండాలి వారి వారి జీవితాలు సంతాన ప్రాప్తితో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.